కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకున్నాం. కృష్ణ, నామినేటెడ్ పదవుల రెండో జాబితాలో ఎవరికి పదవులు దక్కాయి, వివరాలేంటి? శర్మ, మొత్తం 59 మందితో కూటమి ప్రభుత్వం ఈ నామినేటెడ్ జాబితా రెండో లిస్ట్ అనేది ప్రకటించడం జరిగింది. ఇందులో కొంతమంది ప్రభుత్వ సలహాదారులు గాను, అలాగే మిగిలిన కొంతమందిని కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది. మొత్తం 3 పార్టీలకు సంబంధించి ఏదైతే అటు తెలుగుదేశం, బీజేపీ, అలాగే జనసేన, ఈ 3 పార్టీలకు సంబంధించి ఏదైతే వీళ్ళు సీట్ల ప్రక్రియ నుంచి కూడా కొన్ని ఈక్వేషన్స్ అనేది పాటిస్తూ వస్తున్నారు. ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఈ శాతం మేర అందుకు అనుగుణంగానే ఈ రెండో జాబితా కూడా విడుదలైందని చెప్పారు. మొత్తం 59 మంది జాబితాను కనుక పరిశీలిస్తే ఇక్కడ ప్రభుత్వ సలహాదారులుగా ఏదైతే షరీఫ్, ఏదైతే ఇంతకు ముందు గత ప్రభుత్వంలో శాసన మండలి చైర్మన్ గా చేశారో షరీఫ్, మైనార్టీ అఫేర్స్ సలహాదారుగా నియమించారు. అలాగే చాగంటి కోటేశ్వరరావు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలో స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ కు సంబంధించి సలహాదారుగా ప్రకటించడం జరిగింది. అలాగే ఏపీ సత్యపాలిజా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి కూచిపూడి సత్యబాబు నియమించారు. అలాగే ఏపీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి మాల సురేంద్రను నియమించడం జరిగింది. అలాగే ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి రోణంకి కృష్ణనాయుడు నియమించడం జరిగింది. అలాగే ఏపీ కొప్పల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి పివిజీ కుమార్ నియమించగా, ఏపీ కుర్బా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి దేవేంద్రప్ప నియమించారు. అలాగే ఇక ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఆర్ సదాశివరావును, అలాగే ఏపీ రజిక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సావిత్రిని, ఏపీ తూర్పు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు పాలవలస యశస్విని, అలాగే ఏపీ వాల్మీకి బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కపట్రాల సుశీలమ్మ నియమించడం జరిగింది. ఇక మిగిలిన వారి జాబితా కనుక చూస్తే కనుక ఏపీ వ్యవస్థకుల క్షత్రియ, అలాగే వన్యకాపు మల్లికాపు కార్పొరేషన్ లిమిటెడ్ కి సిఆర్ రావణ్, అలాగే ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు నరసింహ యాదవ్ను, అలాగే ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు పిలకపూడి పాపారావు నియమించడం జరిగింది. అలాగే ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు వీరంకి గురుమూర్తిని, ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ కు గండిబాబు నియమించడం జరిగింది. అలాగే రాష్ట్ర శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీకి మంజులారెడ్డిని, ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు కి నీలాయపాలెం విజయ్ కుమార్ ను నియమించడం జరిగింది. అలాగే ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కు జీవి రెడ్డి నియమించారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కు మన్నావ్ మోహన్ కృష్ణను, అలాగే ఏపీ కల్చరల్ కమిషన్ కు పొడపాటి తేజస్వి నియమించారు. అలాగే ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు పోలంరెడ్డి దినేష్ రెడ్డి నియమించగా, అలాగే ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సుజయకృష్ణ రంగారావు నియమించడం జరిగింది. అలాగే ఏపీ గ్రంథాలయ పరిషత్ కు గోనుగుంట్ల కోటేశ్వరరావును, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు డేగల ప్రభాకర్ను నియమించారు. అలాగే ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రియల్ బోర్డు కు కేకే చౌదరి నియమించగా, ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు తిరుపతి శ్రీనివాసరావును జనసేన పార్టీకి చెందిన ఆయన నియమించడం జరిగింది. అలాగే ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ప్రగడ నాగేశ్వరరావు నియమించగా, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ కు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రస్తుతం రైతు అధ్యక్షుడిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియమించడం జరిగింది. అలాగే స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీకి ఆనం వెంకటరమణారెడ్డి నియమించారు. ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కు సంబంధించి గుట్టుముక్కల రఘురామ్ రాజు నియమించడం జరిగింది. అలాగే ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేట్ అథారిటీకి చావల దేవదత్తు నియమించారు. అలాగే ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కు రా వెంకటేశ్వరరావును, అలాగే ఏపీ ఉమెన్ కార్పొరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు కావల గ్రీష్మను నియమించారు. అలాగే ఏపీ సిఆర్డీఏ రీజనల్ బోర్డు చైర్మన్ గా కొనుగోలు నియమించడం జరిగింది. రెడ్డి అప్పల నాయుడు విజయవాడ జోన్ కు జనసేన పార్టీకి చెందిన రెడ్డి అప్పల నాయుడు, అలాగే బీజేపీ నుంచి నెల్లూరు జోన్ కు సురేష్ రెడ్డిని కూడా ఈ కోట కింద నియమించారు. అలాగే ఇతర పోస్టులు కనుక పరిశీలిస్తే ఏపీ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీకి సద్దా హేమలత, అలాగే ఏపీ నాటక అకాడమీకి కుమ్మడి గోపాలకృష్ణ, ఏపీ ఎన్టీఆర్ వైద్యసేవ పరిషత్ కు సీతారామ సుధాకర్ కు, అలాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ కు కొమారెడ్డి పట్టాభిరామను నియమించడం జరిగింది. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి స్వామినాయుడిని, అలాగే అనంతపూర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి టీసీ వరుణ్, అలాగే అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి రూపానంద రెడ్డిని, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి నల్గా రాజశేఖర్ బాబును, బొబ్బిల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఎంటు లక్ష్మీనాయుడు నియమించడం జరిగింది. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి హేమలత, అలాగే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి తుమ్మల రామస్వామి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సోమశేఖర్ వెంకటరమణను నియమించడం జరిగింది. అలాగే మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి మట్టా ప్రసాద్, అలాగే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని, అలాగే రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి బొట్టి వెంకటరమణ చౌదరిని నియమించారు. అలాగే శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కోరకొండ రవికుమార్, విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి ప్రణవ్ గోపాల్, అలాగే ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు ముస్తాక్ అహ్మద్, ఏపీ ఆరోగ్య ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డుండి రాకేష్ ను, అలాగే ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సూర్య నారాయణ రాజు, అలాగే ఏపీ స్టేట్ కార్పొరేషన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కొత్తపల్లి సుబ్బారాయుడు, అలాగే ఏపీ మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ఉండవల్లి శ్రీదేవి నియమించడం జరిగింది. అలాగే ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు పెదపూడి విజయ్ కుమార్ నియమించగా, ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కు కిడారి శ్రావణ్ నియమించారు. మొత్తంగా 59 మందితో ఈ మలి జాబితా అనేది విడుదలైంది. ధన్యవాదాలు కృష్ణ.